నాటసారా తయారీదారులపై పోలీసులు ఎప్పటికప్పుడు నిఘాపెట్టి దాడులు నిర్వహిస్తున్నారు. తూర్పు గోదావరి జిల్లా మండపేట నియోజకవర్గం కపలేశ్వరం మండలం వేదురుమూడి ఎన్టీఆర్ విగ్రహం సమీపం వద్ద సారా విక్రయిస్తున్న గుత్తుల రాజును అరెస్ట్ చేసి వాళ్ల వద్ద నుండి 12 లీటర్ల నాటసారా స్వాధీనం చేశామని అంగర్ ఎస్ఐ హరికోట్ శాస్త్రి తెలిపారు. తమకు అందించిన సమాచారం మేరకు నాటసారాపై దాడి చేసి పట్టుకున్నట్లు తెలిపారు. ఈ మేరకు నిందితుడిని అరెస్ట్ చేసి రిమాండ్ నిమిత్తం కోర్టుకు తరలించినట్లు తెలిపారు. మండలంలో ఎక్కడ సారా అమ్మకాలు జరుగుతున్నా ప్రజలు తమకు సమాచారం అందివ్వాలని కోరారు. సమాచారం ఇచ్చిన వారి పేర్లను గోప్యంగా ఉంచుతామన్నారు. అత్యాశకు పోయి సారా తయారు చేసినా విక్రయించినా కఠిన చర్యలు తప్పవని ఎస్ఐ హెచ్చరించారు. ఆయన వెంట ఏఎస్ఐ వెంకటేశ్వరరావు, కానిస్టేబుల్ విజయ సుబ్రహ్మణ్యం, నటరాజ్ ఉన్నారు. అంగర్ పోలీస్ స్టేషన్ లిమిట్స్లో మాకు రాబడిన సమాచారం ప్రకారం అంగర్ పోలీస్ స్టేషన్ లిమిట్స్ కపిలేశ్వరపురం మండలంలో ఉన్నటువంటి వెదురుమూడి గ్రామం నుంచి ఇన్ఫర్మేషన్ వచ్చింది. దానిలో భాగంగా మేము సారా మీద ఇంటిపై రెడ్ చేసి సారాన్ని పట్టుకోవడం జరిగింది. దానిలో భాగంగా మనకి ఐదు లీటర్ల పాలిథిన్ కవర్లు ఒక రెండు, చిన్న చిన్న ప్యాకెట్లు వచ్చేసి 2 లీటర్స్, టోటల్గా 12 లీటర్లు ఒక ఇంట్లో పట్టుకోవడం జరిగింది. తర్వాత కేసు నమోదు చేసి ఒక మనిషి దొరికాడు, దాంతో రిమాండ్ పోవడం జరుగుతుంది.